ఇంట్లో ఈజీగా పన్నీర్ ఎలా చేసుకోవాలో చెప్తాను. 1 లీటర్ పాలకి మనకి 100 గ్రామ్స్ పన్నీర్ అయితే వస్తుంది. నేను తీసుకున్న పాలు వచ్చేసి హైదరాబాద్లో సంగం మిల్క్ దొరుకుతుంది కదా, సో సంగం మిల్క్ని నేను పన్నీర్ చేయడానికి తీసుకున్నాను. అలాగే చిల్లీ వెనిగర్ కూడా తీసుకోవాలి. వెనిగర్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి 180 ml. ఇప్పుడు మన పాలని బాగా మరగనివ్వాలి. కొంచెం మరుగుతుంది అనిపించుకున్న టైంలో మనం 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకున్న తర్వాత కలపాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుతుంటే మనకి పైన థిక్గా కర్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అదేనండి మన పన్నీర్ అన్నమాట అది. సో ఇదేంటంటే మిల్క్ అంతా కూడా బ్రేక్ అవుతుంది అన్నమాట. మనం వెనిగర్ వేయగానే మిల్క్ అంతా బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. సో మీరు చూసినట్టయితే లంప్స్ కింద ఫామ్ అవుతున్నాయి కదా, అదే అన్నమాట. మన పన్నీర్ రెడీ అయ్యే స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. సో కాసేపటికి మనకి ఈ విధంగా పన్నీర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ అంతా కూడా మనం డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసేస్తేనే కదా మనకి క్యూబ్స్లా తయారవుతుంది. సో నేను ఒక వైట్ కర్చీఫ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం డ్రైన్ చేసుకున్న పన్నీర్ని ఈ విధంగా మొత్తం అంతా కూడా మూటలా కట్టేసుకోవాలన్నమాట. కట్టేసుకున్న తర్వాత బరువు పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా వాటర్ ఉంటే కనుక ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం కాసేపు ఉన్న తర్వాత అంటే 30 మినిట్స్ తర్వాత చూస్తే మనకి పన్నీర్ ఈ విధంగా వస్తుంది. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. స్మెల్ అయితే అసలు లేదు. ట్రస్ట్ మీ, మీరు ఈ విధంగా చేస్తే కనుక పన్నీర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.